Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో సైలెంట్గా పని కానిచ్చేస్తున్న జగన్. అమరావతి రాజధాని వ్యవహారంలో అప్పట్లో అధికార టీడీపీ అనుకూల మీడియాలో వరుస కథనాలు వచ్చేవి. అమరావతిలో అక్కడ అది ఇక్కడ ఇది, ఈ బిల్డింగ్లో ఈ సౌకర్యాలు ఉంటాయి, ఆ బిల్డింగ్లో ఆ ప్రత్యేకతలు ఉన్నాయంటూ టీడీపీ అనుకూల మీడియాలో మోతమొగిపోయేది. యథావిధిగా సాక్షి దీనిని పెద్దగా పట్టించుకునేది కాదు. ఇప్పుడు సీన్ మారింది. అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి. విశాఖలో కొత్త బిల్డింగ్ల నిర్మాణం మొదలైంది. వాస్తవానికి ఇప్పుడు విశాఖలో కొత్త కట్టడాల గురించి సాక్షి బాగా ఊదాలి. ఈనాడు అసలు పట్టించుకోకూడదు, కానీ ఇప్పుడు కూడా ఆ నిర్మాణాల విషయంలో సాక్షి సైలెంట్గా ఉంటే ఈనాడు వాటిని హైలైట్ చేయడం ఇక్కడ విశేషం. విశాఖను పాలనా రాజధాని చేస్తామంటున్న వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈసారి సైలెంట్గా పనులు కానిచ్చేస్తోంది. రిషికొండపై ఏపీటీడీసీ ఆధ్వర్యంలో రీడెవలప్మెంట్ హిల్ రిసార్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. 4 బ్లాకుల్లో నిర్మాణాలు చేపడుతూ ఉండగా త్వరలో ఒక బ్లాక్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. వేంగి, గజపతి, కళింగ విజయనగరం పేర్లతో ఈ బ్లాకులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వేంగి బ్లాకును 3 నెలల్లోకి పూర్తి చేయాలని టెండర్లు పిలిచారు. ఇటీవల మొత్తం ప్రాజెక్టు నిర్వహణకు కన్సల్టెన్సీని ఆహ్వానించిన ఏపీటీడీసీ తాజాగా వేంగి బ్లాక్ నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఆసక్తి ఉన్న కంపెనీలు 5వ తేదీలోగా బిడ్లు దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనాడులో రిషికొండపై ఆసక్తికర కథనాలు వస్తున్నాయి. సాక్షి మాత్రం పరిపాలనా రాజధాని పురోగతిని అసలు పట్టించుకోనట్టే ఉంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సమర్పించిన వివరాల ప్రకారం 17.22 చదరపు మీటర్ల విస్తీర్ణంలో వేంగి బ్లాక్ నిర్వహించబోతున్నారు. కిచెన్, డార్మెటరీ భవనాలు కూడా ఇందులో ఉంటాయి. వేంగి బ్లాక్లో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం టెండర్లు పిలవగా భవన నిర్మాణ తుదిదశ పనులు, విద్యుత్ సౌకర్యం, నెట్వర్కింగ్ పనులతో పాటు కొండవాలు రక్షణ పనులు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పలువురు మంత్రులు కూడా పాలనా రాజధాని విశాఖకు తరలి వస్తోంది, అతి త్వరలో పాలన మొదలవుతుందంటూ హింట్లు ఇస్తున్నారు. అధికారిక ప్రకటనలు మాత్రం బయటకు రావడం లేదు. పని పూర్తయిన తర్వాత సీఎం జగన్ నుంచి ముహూర్తం చూసుకుని విశాఖకు షిఫ్ట్ అవుతారని అంటున్నారు.